హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రముఖ. సో నేను ఒకరి ఇంటికి వచ్చాను. నర్సింగ్ యాదవ్ గారు అంటే రీసెంట్గానే మరణించడం జరిగింది. సో వాళ్ళ వైఫ్ని కలవడానికి వచ్చాను, చిత్ర గారిని. ఒకసారి ఆయనకు సంబంధించినటువంటి జ్ఞాపకాలని, వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి బాండింగ్ ఉంటుండే, ఆ రిలేషన్షిప్ గురించి, వాళ్ళ అబ్బాయి రిత్విక్ ఉన్నారు, సో నాన్నతో ఏ విధంగా ఉండేవారు, మరొకసారి ఆయనకు సంబంధించినటువంటి చిరు జ్ఞాపకాలను నెమరు వేసుకుందాం. రండి, వాళ్ళ ఇంటికి వెళ్దాం. సో నర్సింగ్ యాదవ్ గారి వైఫ్ చిత్ర గారు ఉన్నారు. ఆవిడని అడిగి మన యాదవ్ గారికి సంబంధించినటువంటి చాలా మెమోరీస్ని షేర్ చేయమని చెప్తా. ఇంకెందుకు కలిసి పదండి. నమస్తే చిత్ర గారు. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? ఓకే. సో బాబు ఏ విధంగా ఉంటున్నారు ఇప్పుడు? పర్వాలే, కోరుకుంటున్నారు. ఓకే. సో సపోర్ట్ చేస్తున్నారా? అమ్మ లైక్ ఉంటుంది కదా ఒక, అంటే బాబు చాలా చిన్నవాడు, ఆబ్వియస్లీ జరిగింది పెద్ద ఇన్సిడెంటే కాబట్టి మీరు ఆ అబ్బాయికి సపోర్ట్ ఇవ్వాలి. ఆ అబ్బాయి మీకు ఇస్తున్నారు, ఎలా అతనే ధైర్యం? వెరీ అండర్స్టాండింగ్. ఓకే. యా. సో ఫస్ట్ ఏంటంటే నర్సింగ్ యాదవ్ గారు అనగానే అందరు విలన్, లైక్ ఈ విధంగా భయపడతారు. లైక్ ఇందాక నేను చెప్పాను కదా, నేను ఎంకామ్లో ఉన్నప్పుడు కాచిగూడ ఆ ఏరియాస్లో ఎక్కువగా కనిపించేవారు. అప్పుడు దగ్గరికి వెళ్ళి మాట్లా, అంటే సినిమా వాళ్ళు కనిపించగానే ఒకటి ఉంటుంది కదా మనకి, అప్పుడు నేను చిన్న అమ్మాయిని, అమ్మో ఇతను విలన్ కదా, నిజంగానే అలాగే విలన్ లాగే ఉంటారేమో అని నేను వెళ్ళేదాన్ని కాదు. ఆ తర్వాత ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత చాలామంది, అంటే రీసెంట్గా తను చనిపోయిన తర్వాత చెప్పారు, అతనిది చాలా చిన్నపిల్లల మనస్తత్వం, చాలా మంచి మనిషి అని. అది బయట వాళ్ళకు తెలిసిన యాదవ్ గారు. సో మాకు తెలియని ఓన్లీ మీకు తెలిసిన నర్సింగ్ యాదవ్ గారు అంటే ఎలా ఉంటారు? బేసిక్లీ దట్స్ ఎ వెరీ సాఫ్ట్ అండ్ వెరీ సింపుల్ పర్సన్. చాలా సింపుల్గా ఉంటారు తను. ఓకే. మీతో ఎలా ఉండేవారు ఇంట్లో కానీ పిల్లలతో కానీ? చాలా జోవియల్గా ఉంటారు. కోపం అట్లా లేదు. ఓకే. సో స్క్రీన్లో కనిపించే యాదవ్ గారు అసలు లేదు, దాట్ ఈస్ ఓన్లీ ఫర్ యాక్టింగ్. యాక్చువల్ న్యాచురల్గా ఇంట్లో ఉంటే తను చాలా న్యాచురల్గా ఉంటారు. అలాంటి ఒక అట్మాస్ఫియర్, మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు ఇంట్లో. ఓకే. యా. సో మనం చూసుకున్నట్లయితే మనకు 12 డేస్ దానికి మొత్తం మన ఫిల్మ్ చాంబర్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చారు, కలిసారు. సో ఏం మాట్లాడడం జరిగింది? నాకు అసోసియేషన్ తరపున, మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున చాలా సపోర్ట్ ఉంది. దే గేవ్ మీ అ లాట్ ఆఫ్ మారల్ సపోర్ట్. చాలా అందరు పలకరించారు, ఇంటికి వచ్చారు, 10th డే ఫంక్షన్కి వచ్చారు. సో ఇట్ వాజ్ ఆల్ రియలీ వెరీ నైస్. ఓకే. సో చాలామంది కమెడియన్స్ చూస్తే మనకు, అంటే ఈ మధ్య కాలంలో ఉన్న కమెడియన్స్ అందరూ కూడా రావడం జరిగింది. సో ఏంటి అనేసి మేము చూసేసరికి అతను చాలా చాలా సీనియర్, అంటే లైక్ ఎట్లా అంటే విలన్ అనగానే విలనిజమే కాకుండా కొంచెం కామెడీ కూడా యాడ్ చేసే వాళ్ళల్లో, అలాంటి ఆర్టిస్టుల్లో కొంతమంది ఉంటారు. అందులో మన యాదవ్ గారు ఒకరు. సో అతను చెప్పారు, ఆయన నుంచి మేము చాలా నేర్చుకున్నామండి, మేము కనిపించినప్పుడు విస్ చేయడమే కాదు, ఏదో ఒక మంచి మాటలు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. సో ఆ ఒక బాండింగ్ వల్ల మేము వెళ్ళి కలిసం చేసామని. సో ఎప్పుడైనా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఇంటికి రావడం చేయడం అలా జరిగేదా? యా, చాలామంది వస్తుంటారు, చాలామంది కలుస్తుంటారు. లైక్ తను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు కాబట్టి బిగినర్స్ని తను చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. వాళ్ళకి తన చేతిలో ఆయన ఏదైనా హెల్ప్ కానీ, వాళ్ళకి ఎక్కడైనా రికమెండ్ చేయడం కానీ, ఎవరికైనా చెప్పడం కానీ, అలాంటి సలహాలు చాలా ఇచ్చేవాడు. ఓకే. ఎక్కువగా ఎవరు వచ్చేవారు అంటే ఉన్నటువంటి సెలబ్రిటీస్లో ఇంటికి? చాలామంది వస్తారు. యాక్చువల్లీ కోటి సుల్తాన్ బజార్ ఈజ్ ఫేమస్ ఫర్ షూటింగ్. ఓకే. ఇట్స్ ఎ హబ్ ఫర్ షూటింగ్. ఇక్కడ ఏ షూటింగ్ జరిగినా ఏ హీరో కానీ, ఎవరు కానీ, ఏ ఆర్టిస్ట్ కానీ కంపల్సరీ మా ప్లేస్కి వచ్చేవాళ్ళు. ఓకే. సో అలా మాకు ఆల్మోస్ట్ అందరినీ చూసేసాము, అందరు ఇంటికి వచ్చారు. ఓకే. సో ఇంకా చూసుకున్నట్లయితే మీది, నర్సింగ్ యాదవ్ గారిది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. ఎప్పుడు ఎలా కలిసారు? మిమ్మల్ని చూస్తే చాలా క్లాస్గా, అంటే లైక్ మాట్లాడాలా వద్దా అని ఆలోచించి మాట్లాడేలా ఉన్నారు. మా యాదవ్ గారు అయితే అసలు బోలా మనిషి, బడబడబడి మాట్లాడతారు. ఎలా కుదిరింది ఇద్దరికి? యాక్చువల్లీ మేము ఒక వెడ్డింగ్లో కలిసామన్నమాట, తిరుపతిలో. మా ఫ్యామిలీ వెడ్డింగ్ అది, నా కజిన్ వాళ్ళ వెడ్డింగ్ ఉండే. తను కూడా ఆ వెడ్డింగ్కి వచ్చారనమాట. అక్కడ తను పరిచయం అయిందనమాట.
అక్కడ పరిచయం అయ్యి చూడగానే ఏదో చేసేసుకోవాలి అలా అలాంటి ఫీలింగ్స్ ఏం లేకుండా ఉండే. బట్ అలానే పరిచయాలు పెరిగింది. తనకు బెంగళూరులో షూటింగ్ ఉండే, తను వందే మాతరం మన అమృష్ గారితో మళ్ళా మన మన ఐ డోంట్ నో ద ఆర్టిస్ట్ నేమ్, తెలుగు తెలుగు ఆర్టిస్ట్ విజయశాంతి గారు, సారీ విజయశాంతి గారు, విజయశాంతి గారు అమృష్తో కలిసి తను వందే మాతరం బెంగళూరులో చేశారన్నమాట. ఆ షూటింగ్కి తను ఆన్ అండ్ ఆఫ్ వచ్చేవాళ్ళన్నమాట. అలా మా పరిచయాలు పెరిగింది. ఐ ఫైండ్ లైక్ తను చాలా మంచి మనిషి. యూ షుడెంట్ గో అబౌట్ ద లుక్స్లో ఏమి ఉండదు, ఇట్స్ ఆల్ అబౌట్ ద హార్ట్ అండ్ ఆ పర్సన్ మనకి ఇచ్చే సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ద వే హీ మేక్స్ మీ ఫీల్, అంటే తను మనకిచ్చే ఏమంటారు ఆ సెక్యూరిటీ నాకు చాలా నచ్చింది అన్నమాట. సో వి డిసైడెడ్ టు గెట్ మ్యారీడ్. అది ఇంట్లో వాళ్ళకు కూడా ఒప్పించి ఇద్దరు తరపున ఒప్పించి చేసుకున్నాం. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? తనే ప్రపోజ్ చేశారు. ఓకే. సో ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏమన్నారు అంటే, మీరు ఎప్పుడో సెటిల్ అయ్యారు బెంగళూరులో కర్ణాటకలో, సో అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి రావాల్సి ఉంటుంది మీరు, సో ఇక్కడ లాంగ్ రిలేషన్, ఫీల్డ్ వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఇండస్ట్రీ అనగానే అమ్ము అంటారు, మీకు ఎలాంటివి వచ్చాయి? నాకు తను తను ముందే చెప్పారన్నమాట ఇలా ఇలా ఉంటుంది, ఇట్ బి ఎ వెరీ డిఫరెంట్ ఇఫ్ నువ్వు నా లైఫ్కి వస్తే నేను ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ దాట్ అని చెప్తే నాకు అది నమ్మకం బాగా కుదిరింది అన్నమాట, మంచిగా అనిపించింది. పేరెంట్స్ ఏమన్నారు? మా పేరెంట్స్ నేను ఒప్పించాను, తను కూడా మా పేరెంట్స్ని ఒప్పించాడు, నేను బాగా చూసుకుంటాను నన్ను నమ్మండి అని చెప్పి. ఫ్రీక్వెంట్గా ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తను మా కోసం వెయిట్ చేసి చేసుకున్నారు కాబట్టి మాకు కూడా నమ్మకం వచ్చింది, అలా చేసుకున్నాం. ఓకే. సో మీరు మీ స్టడీస్ ఏంటి? ఐఎమ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బై బ్యాక్గ్రౌండ్ అండ్ ఐ వాజ్ వర్కింగ్, నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వర్క్ చేస్తా మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసిన తర్వాత యాదవ్ గారి కోసం వదిలేస్తారా? అవునవును, ఇట్ వాజ్ వెరీ క్లియర్, ముందే చెప్పేశారన్నమాట జాబ్ ఏమీ చేయకూడదు, సో యూ షుడ్ బి ఎ హౌస్ వైఫ్. సో యాదవ్ గారి ప్రాపర్ ఎక్కడ, నేటివ్ ప్లేస్? యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ దే ఆర్ ఫ్రమ్ ఎ విలేజ్ హియర్ మన యాదగిరిగుట్ట దగ్గర, యాదగిరిగుట్ట దగ్గర ఒక విలేజ్ అన్నమాట. అంత వాళ్ళ వాళ్ళు కానీ యాదవ్ గారు పుట్టి పెరిగిందంతా కోటి సుల్తాన్ బజార్ అని. ఓకే. సో మీ లైఫ్లోకి మీ అబ్బాయి ఎప్పుడు వచ్చారు మ్యారేజ్ అయిన తర్వాత? ఇట్ వాస్ 2001. ఓకే. సో మీ అబ్బాయి ఇద్దరిట్లో ఎవరికి క్లోజ్ ఉంటుంది, యాదవ్ గారితో మీతో? యాదవ్ గారితో, ఆయనతో. ఓకే. యా. సో మీకు ఇప్పుడు దాదాపు 4 రోజులు వస్తుంది, ఎలా ఉంది అంటే ఇంట్లో డిఫరెన్స్ ఎలాంటివి కనిపిస్తున్నాయి? ఎంతోమంది లేని ఫీలింగ్ ఉంది. ద హౌస్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎంప్టీనెస్. తను ఉంటే ఒక సందడి సందడిగా ఉంటుంది. ఇట్స్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. అందరే తను చాలా బిజీ పెట్టేస్తాడు మమ్మల్ని అంతా, సో ఇట్స్ లైక్ ఆల్ ఎంప్టీ ఎంప్టీ, అసలు ఏం బాగుంటలేదు. ఓకే. సో ప్రేమలో ఉన్నప్పుడు తర్వాత పెళ్ళి తర్వాత ఒకేలా అనిపించిందా ఆయనతో లైఫ్ అనేది? అంటే అప్పుడు ఒక తర్వాత పెళ్లి తర్వాత ఇట్స్ ఆల్ మై రెస్పాన్సిబిలిటీస్, ఐ హ్యావ్ టు లెర్న్ మెనీ థింగ్స్. చాలా నేర్చుకోవాల్సి వచ్చింది, చాలా అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. దెర్ ఇస్ ఆల్ అప్స్ అండ్ డౌన్స్. ఓకే. లైక్ నాకు ఎట్లా అడగాలి అర్థం కావట్లేదు. వస్తుంది కదా ఫర్ సపోజ్ ఎట్లా అంటే ఒక ఈ టైంలో అతను నుండి చేసేవారు పక్కన లేరు, లైక్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో మీకు ఇలాంటివి ఎక్కువగా గుర్తొస్తున్నాయి ఆయనకు సంబంధించినవి? ఎవ్రీ డే లైక్ ఈ మధ్యన అయితే ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ దట్ లాక్డౌన్, ఫ్రమ్ ద టైమ్ మనకు పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు ఇచ్చి, ఇట్ వాజ్ ఆల్ లైక్ పాండమిక్ స్టార్ట్ అయినప్పుడే హీ ఫెల్ సిక్. ఆ రోజుల్లోనే లైక్ హీ వాజ్ బెడ్ రిడెన్. ఓకే. రీజనింగ్ దేనివల్ల? దట్ వాజ్ బికాస్ ఆఫ్ లైక్ హీ దన్ బీపీ షుగర్ అంతా ఫ్లక్చువేట్ అయిపోయి హీ అండర్వెంట్ కోమా. ఓకే. హీ వెంట్ అండ్ అ కోమా ఫర్ ఆల్మోస్ట్ ఇట్ వాజ్ అ వీక్. షుగర్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? ఇట్ ఈస్ దేర్ ఫ్రమ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 ఇయర్స్ పైకి వెళ్ళి ఉంది. ఓకే. అప్పటి నుంచి కంట్రోల్లోనే ఉంటుండేనా? ఐ మీన్ ఫుడ్ అవన్నీ అస్సలు డైటే లేదు మీరు చెప్తుండేనా? యా యా, ఇంట్లో వరకు అంత డైట్ ఉంటుంది. వన్స్ హీ గోస్ అవుట్ హీస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. ఓకే. సో అది షూటింగ్ షెడ్యూల్స్లో వాళ్ళు అంత వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ రైట్, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఆల్ లైక్ ఐ కాంట్ కీప్ సీయింగ్ ఎవ్రీవేర్. ఓకే. సో దానివల్ల బెడ్ రిటర్న్ అయ్యి ఎన్ని మంత్స్ ఉన్నారు వాళ్ళ? ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 8 మంత్స్, 8 to 9 మంత్స్ వీ వే మానిటరింగ్ లైక్ దాట్. మొత్తం మీరే చూసుకున్నారా? సారీ,
మీరే చూసుకున్నారు ఇంట్లో? ఓకే, సో అప్పుడు అతను ఏం చెప్తుండేవారు మీకు? తను తొందరగా మంచిగా ఈ షూటింగ్కి వెళ్ళాలనే ఒక పెద్ద కోరిక అన్నది. హీ వాస్ టెలింగ్ లైక్ తను మనం చెప్పిన దానికంతా తను హీ వాస్ టు కోఆపరేట్ లైక్ ఓకే ఇలా చేస్తే ఇలా అవుతుందంట, ఇలా మంచిగా అవుతుందంట, ఇలా చేస్తే ఇలా అవుతుంది అంటే హీ వాస్ టు తనతో కాకపోయినా తను అడ్జస్ట్ చేసుకుని అన్నీ చేసేవాడు అనమాట. మనం చెప్పిన ఫిజియోథెరపీ కానీ ఎక్సర్సైజ్ కానీ అన్నీ హీ వాస్ టు కోఆపరేట్ అండ్ డూ ఇట్. తనకు విషయం ఏంటంటే తొందర మంచిగా అవ్వాలి అని. ఓకే, అంటే ఇప్పుడు కోమా అంటే కంటిన్యూస్ 8 మంత్స్ కోమాలోనే? లేదు 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 లేదు, ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ 1 వీక్ అంతే. 1 వీక్ వన్స్ హీ వాజ్ ఓకే ఓన్లీ మేము హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చాం. హీ వాజ్ ఓకే, తను కోమా నుంచి బయటకు వచ్చాకే తీసుకొచ్చాం ఇంటికి. ఓకే, సో ఆ తర్వాత మరి సడన్గా ఏంటి ఇలా? మరి ఇది హీ అండర్గోస్ డయాలసిస్. తనకి డయాలసిస్ వల్ల డయాలసిస్ జరుగుతా జరుగుతా హార్ట్ అటాక్ వచ్చిందనమాట. వీక్ అయిపోయి సో తను చెప్తూ ఉండేవారా లైక్ నాకు తగ్గి ఐ మీన్ నేను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాను, ఐ మీన్ నా డైట్ని సరిగ్గా చేసుకోలేక ఇక్కడ వరకు తెచ్చుకున్నాను. ఇట్ వాస్ టూ లేట్ వెన్ హీ రిగ్రెట్ అవ్వడం చాలా లేట్. ఓకే, బట్ ఐ వాస్ టెల్లింగ్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎ లైఫ్, తొందరగా మంచిగా అయిపోతే అంతే చాలు కదా. ఓకే, బట్ మీకు నమ్మకం ఉండేనా త్వరగా? చాలా నమ్మకం తనకు నా మీద ఎక్కువ నమ్మకం ఉండేది. ఓకే, దట్ షీ విల్ గెట్ మీ బ్యాక్. ఓకే, షీల్ టేక్ కేర్ ఆఫ్ మీ. సో అలా డయాలసిస్ జరిగినప్పుడు ఇంట్లో జరిగేదా? లేదు లేదు, హాస్పిటల్ హాస్పిటల్లోనే జరిగేవారు. ఓకే, డాక్టర్ కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయడం ఏం లేదు? లేదు లేదు లేదు. ఓకే, సో ఇంకా మూవీస్ ఏముండే అంటే సైన్ చేసి షూటింగ్కి వెళ్ళకుండా? లే, మన 150 ఖైది నెంబర్ 150 లాస్ట్ అనమాట. ఆ తర్వాత ఇంకా చేతులు తీసుకోలేదన్నమాట తను. హీ న్యూ లైక్ హీ కాన్ డూ, ఎందుకు అలా సగం కమిట్ అయిపోయి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేది అనేసి హీ అవాయిడెడ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఓన్లీ ఇంట్లోనే ఉండేవాళ్ళు అంతే. ఓకే, అంటే నాకు తెలిసి అంతకుముందు ఏంటంటే ఎప్పుడు హరిబరిగా ఉంటుండే షూట్స్ అది, ఈ కోవిడ్ టైంలో ఎక్కువగా మీతో కలిసి ఉన్నాను చాలా. సో అంటే అంతకుముందు ఒక 2-3 అవర్స్ ఏమో కూర్చొని మాట్లాడుకుని అంతే టైం ఉంటుంది, అప్పటికీ మీకు ఈ 8 మంత్స్లో ఎంత ఏ విధంగా ఉంటుండే డే అంతా ఏం చేస్తుండేవారు యాదవ్ గారు? చాలా బిజీ, విస్ టు టీ సీవీ, వి టు టాక్ టుగెదర్, విస్ టు ఈట్ టుగెదర్, అలా యాక్టివిటీస్ చాలా, విస్ టు గో ఫర్ కింద పార్క్కి వాకింగ్ తీసుకెళ్లే వాళ్ళము, కొంచెం మార్నింగ్లో టైం గార్డెన్లో స్పెండ్ చేసే వాళ్ళము, మళ్ళీ ఈవినింగ్లో ఒకసారి గార్డెన్ తీసుకెళ్లేదాన్ని, అట్లా కొంచెం కలిసి టీవీ చూసే వాళ్ళము, ఇంకేదైనా కలిసి మాట్లాడుకునే వాళ్ళము, అలా టైం పాస్ అయిపోయేది. అండ్ హీ విస్ టు ఇంక్లూడ్ ఇన్ ఎవ్రీథింగ్, లైక్ ఏదైనా చదివి చెప్పేదాన్ని, ఈ న్యూస్ ఆ న్యూస్ అలా పేపర్లో. అలా తెలుగు వచ్చు మీకు చదవడం? కొద్ది కొద్దిగా. నరసింగ్ యాదవ్ గారు నేర్పించారా? లే, నేనే కష్టపడి నేర్చుకున్నా. ఓకే, సో అతని ఫేవరెట్ ఫుడ్ ఏంటి మన యాదవ్ గారిది? తన ఫేవరెట్ ఫుడ్ నాన్ వెజ్. నాన్ వెజ్ లేట్ చేసిన తింటారు, బట్ హీస్ ఈవెన్ వెజిటేరియన్ ఆల్సో హీ లైక్స్. ఓకే, అలా ఇదే ఫేవరెట్ అని ఏం లేదు, బోత్ హీ హ్యాస్. మీరు చేసిన వాటిలో ఏది అతనికి ఎక్కువగా ఇష్టం? నేను ఎక్కువ బ్రేక్ఫాస్ట్, కర్ణాటక సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ స్పెషలిస్ట్ అనమాట నేను. ఓకే, సో హీ లైక్స్ ఆల్ టైప్ ఆఫ్ మై బ్రేక్ఫాస్ట్, లైక్ వాట్ ఎవర్ బ్రేక్ఫాస్ట్ ఐ మేక్ టిపికలీ, బికాస్ నా బేస్ ఇస్ ఫ్రమ్ బెంగళూరు, మా బ్రేక్ఫాస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో హీ ఎంజాయ్స్. ఓకే, హీస్ అ వెరీ ఫుడ్డీ అనమాట, హీ ఎంజాయ్స్ ద ఫుడ్ వెరీ వెల్. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కావాలి. కంపేర్ చేసేవాళ్ళ మీ దానికంటే మా హైదరాబాద్ బాగుంటుంది లైక్ అట్లా ఎప్పుడైనా ఏడిపించడానికి లైక్? అలా ఏం లేదు, తనకు రెండు ఇష్టం అనమాట. ఓకే, యా. సో నేను విన్నాను ఏంటంటే ఎక్కువగా మీరు మిమ్మల్ని ఇంట్లో చిత్ర చిత్ర చిత్రని పిలుస్తూనే ఉండేవారు అనేసి. సో దట్ స్టిల్ అది ఉంది, ఒక ఎక్కువ అయిపోయింది నాకు, ఇంకా పిలిచినట్టే ఉంటుంది అనమాట. స్టార్టింగ్ ఇనిషియలీ మేబీ ఆఫ్టర్ దట్ ఏ వీక్ ఆర్ 10 డేస్ తెలుసా, నేను ఒత్తిగానే లేచి వెళ్ళిపోయేదాన్ని. దట్ బికేమ్ దట్ ఫోబియా సార్ట్ ఆఫ్ థింగ్, పిలుస్తున్నారేమో అనేసి తెలియకుండానే వెళ్ళిపోయేదాన్ని, అలా అయిపోయింది అనమాట. ఓకే, నాకు మా నాన్న గుర్తుకొస్తున్నాడు ఇవన్నీ అడుగుతున్నాను. సో యాదవ్ గారి గురించి కంపల్సరీ ఇంట్లో పేరెంట్స్ ఎంక్వైరీ చేస్తుంటారు, ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్ ఎక్కడో బెంగళూరు కాబట్టి. సో అలాంటి అంటే జనరల్గా బయట అంటారు అతను లైక్
ధమ్కీ ఇస్తారు అది ఇది అనేసి గుండగిరి అంటే లైక్ దట్ అలాంటి వర్డ్స్ వాడతారు అంటే నేను చెప్పడం కాదు అలాంటప్పుడు నాన్న వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు కూడా ఏమొచ్చింది మీకు ఎవరు ఎంక్వైరీ చేయలేదండి ఎవరు చేయలేదు లేదు ఎవరు అంటే నేను ఎంత వాళ్ళకి నా నమ్మకం ఇచ్చానంటే లైక్ ఎవరు వెళ్ళి ఎంక్వైరీ చేసింది లేదు ఎవరికి ఏమీ తెలియదు కూడా ఎవరు చెప్పలేదా పెళ్లికి ముందు అతను అలా ఇలా లేదు మాకు తెలుసు వాళ్ళకు తెలుసు పేరెంట్స్ వాళ్ళకు కూడా తెలుసు బట్ నేను వాళ్ళకి నమ్మకం ఇచ్చాను అన్నమాట వాట్ యు సీ ఆన్ ద స్క్రీన్ ఆర్ వాట్ యు హియర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఓకే తన నిజ జీవితంలో తన మనిషి వేరే ఒక్కసారి నన్ను నమ్మండి ఐ మేడ్ మై పేరెంట్స్ అండర్స్టాండ్ నేను తీసుకున్న రిస్క్ నేను వాళ్ళకి నేను నచ్చ చెప్పుకున్నాను ఏదన్నా అయినా కూడా ఇట్ ఇస్ ఐ విల్ టేక్ కేర్ ఐ విల్ ట్రై టు చేంజ్ హిమ్ ఇట్ ఇస్ మై ఓన్ ప్రాబ్లమ్ నాకు ఇదొక్కసారి నన్ను అర్థం చేసుకోండి ఇట్ టుక్ లాంగ్ టైమ్ ఫర్ మీ వాళ్ళని చెప్పడానికి బట్ వాళ్ళు కూడా ఇంకా నా ఇంకా ఇంకా ఇది వీళ్ళు వినేలాగా లేదని వదిలేశారనమాట మా అల్టిమేట్లీ టుడే దే ఆర్ వెరీ హ్యాపీ విత్ మై చాయిస్ సో మీ పెళ్ళి తర్వాత జాబ్ మానేయాలి అన్నప్పుడు కోపం రాలేదా మీకు నేను అలానే అంటారు కదా వీ హవ్ సీన్ లాట్ ఆఫ్ దెమ్ అంటే చాలామందిని చూసాం కదా అలా అంటారు మేబీ ఆఫ్టర్ 1-2 ఇయర్స్ వాళ్ళ బిజీలో వాళ్ళు బిజీ ఉంటారు అండ్ అంత స్ట్రిక్ట్గా ఉండరు వీ కెన్ డూ మై ఐ కెన్ క్యారీ నా కెరీర్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు అనుకున్నాను కానీ ఈ కేసులో అలా జరగలే ఓకే సో నర్సింగ్ యాదవ్ గారిలో మీకు నచ్చినటువంటి ఏదైనా మంచి విషయం ఏంటి అంటే మొత్తం నచ్చే పెళ్లి చేసుకుంటారు స్పెషల్గా నచ్చుతుంది కదా తను ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ బాగా నచ్చుతుంది అది నాకు అదొక్కటే చూసినాను తను తన తన మమ్మీని తను చూసుకునే విధానం ఫస్ట్ ద వే తను మమ్మీని చూసుకునేది ప్లస్ తన ఆడవాళ్ళని గౌరవించి తను అమ్మనే ఎవరినైనా కానీ అమ్మనే పలకరిస్తాడనమాట చిన్న పెద్ద ఏది లేదు అదొక్కటి నాకు కొంచెం ఎక్కడో టచ్ అయింది ఐ సైడ్ లైక్ తిను ఇతను ఎవరినో తను అలా చూసుకునేటప్పుడు వైఫ్కి హీ విల్ గేవ్ హిస్ వెరీ ఇంపార్టెన్స్ అలా అని చేసుకున్నాను అంటారు కదా తల్లిని ఎవరైతే ప్రేమగా చూసుకుంటారో వాళ్ళు వచ్చిన వైఫ్ని కూడా ప్రేమగా చూసుకుంటారు చూసుకున్నారు అలాగే సో మీలో యాదవ్ గారికి నచ్చినటువంటి క్వాలిటీ ఏంటి అంటే నేను తను ఏది చెప్పినా తను నెస్ అంటాను నాకు ఇష్టం లేకపోయినా తనకు నచ్చింది అనుకోండి నేను ఆ పని చేస్తాను తనకి ఓకే అది నచ్చుతుంది అది నచ్చుతుంది బట్ తనని ఎవరైనా ఏమన్నా చిన్న మాటన్నా నేను ఒప్పుకోను అది అది ఎవరైనా కానీ వాళ్ళ రిలేషన్లో ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా కానీ అంటున్నాను వాళ్ళ మమ్మీ కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ మా తరపున ఎవరైనా కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తనని ఏమైనా అంటే మాత్రం ఒప్పుకోను ఓకే అదొక్కటి మాత్రం తనకి చాలా ఇది మా ఆవిడ వచ్చేస్తుంది నాకు అవసరం టు టేక్ దట్ ఛాన్స్ తీసుకోవడానికి తను వచ్చేస్తుంది నన్ను కవర్ చేయడానికి చాలా నమ్మకం తను ఓకే సో మీ ఫ్రెండ్స్ అనేవాళ్ళ మీ ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి అలా హీరోయిన్స్ ఇలా వాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఉంటారు సో జాగ్రత్త మీ ఆయన జాగ్రత్తగా చాలా మంది అన్నారు అలా చెప్పారా మీకు చాలా మంది అన్నారు అవి మళ్ళీ వచ్చి మీ హస్బెండ్తో చెప్పారా మీరు చాలా మంది చాలా సార్లు డిస్కస్ చేస్తాను కానీ మేము లొకేషన్స్కి వెళ్తాం కదా నేను బాబు వెళ్ళినప్పుడు చాలామంది హీరోయిన్స్ మాకు చెప్తారన్నమాట నర్సింగారు ఉంటే మాకు ఒక ప్రొటెక్షన్ మంచిగా అనిపిస్తుంది నర్సింగన్న సెట్లో ఉన్నారు అంటే మాకు ఒక ధైర్యం తను పలకరించేది కానీ చాలా మటుకు నైట్ షూట్స్ అప్పుడంతా మేము కూడా వెళ్ళేవాళ్ళం తో తన వాళ్ళు అనేవాళ్ళు చాలా మాకు మంచిగా అనిపిస్తుంది నర్సింగన్న ఉంటే ఓకే లొకేషన్లో సో నాకైతే నర్సింగారి సినిమాలో నువ్వు వస్తానంటే నేను వద్దంటావులో క్యారెక్టర్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ క్యారెక్టర్ సో మీకు అలా ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి ఏ సినిమా నాకు మా బాబుకి కూడా అదే ఇష్టం ఇష్టము యాక్చువల్లీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెమోరీస్ ఆ మూవీ గురించి మా బాబు అప్పుడు సేరౌండ్ లైక్ ఇ వాజ్ ఓన్లీ 3 ఇయర్స్ 2-3 ఇయర్స్ ఆ మూవీ అప్పుడు అన్ని ఇయర్స్ అయిపోయినాయి అన్ని అయిపోయి అవును ఆ మూవీ అప్పుడు ఇట్ వాజ్ ఇన్ అరకు ఇట్ అది ఆల్మోస్ట్ 1.5 మంత్ జరిగింది ఆ షూటింగ్ అక్కడ అండ్ వీ షిఫ్టెడ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 మంత్ అదంతా ఏదో మన కళ్ళ ముందరే జరిగినట్టు షార్ట్స్ అన్నీ అవన్నీ దట్ మెమొరీ ఈజ్ దేర్ విత్ అస్ ఫర్ ఎవర్ నాకు మా బాబుకి అది ఒక మెమొరీ లాగా మిగిలిపోయింది అన్నమాట మేము అన్ని దగ్గరుండి చూసాం కదా కాబట్టి మాకు ఆ మూవీ చాలా ఇష్టం అన్నమాట ఓకే అక్కడ ఏదైనా గుర్తుండి మీ ముగ్గురులో జరిగిన గుర్తుండిపోయినటువంటి మంచి ఏదైనా మూమెంట్స్
చాలా వి యూజ్డ్ టు డు ఫిషింగ్ దేర్ అండ్ అక్కడ బుర్రా కేవ్స్ అంతా కలిసి వెళ్ళేవాళ్ళం. ఆల్టర్నేట్ డేస్ అవుటింగ్ ఈవినింగ్స్లో వెళ్ళేవాళ్ళం. మళ్ళీ వాళ్ళంతా డాన్స్ చేస్తారు కదా, అరకులో ఇలా శారీస్ కట్టుకొని డాన్స్ చేస్తారు కదా టూరిజం రిసార్ట్ దగ్గర. సో అవన్నీ చాలా ఎంజాయ్ చేస్తారు. నర్సింగ్ గారు డాన్స్ చేసేవాళ్ళు, మా బాబు చిన్నగా ఉండే తను కూడా డాన్స్ చేసేవాళ్ళు. సో అలా లాట్ ఆఫ్ మెమొరీస్. ఆ వెదర్ చాలా బాగుంటుంది అక్కడ. ఎర్లీ మార్నింగ్ ఈస్ వెరీ గుడ్ విత్ ఆల్ ఫ్లవర్ డ్రాపింగ్స్ అన్ని. వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఓకే, మీరిద్దరు కలిసి ఏమేమి ప్లేసెస్ చూసారు అంటే లైక్ మీ ఫ్యామిలీ కానీ మీ ఇద్దరు కానీ? చాలా ప్లేసెస్కి వెళ్ళాం. ఎక్కడ షూటింగ్ అయినా మేము కలిసి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. వన్స్ బాబు స్టడీస్ స్టార్ట్ అయినాక వి వెర్ సీరియస్ విత్ స్టడీస్. కాకపోతే వి కవర్డ్ మెనీ మన ఆంధ్ర తెలంగాణ. వి వెంట్ లాట్ ఆఫ్ ప్లేసెస్, బాంబే, గోవా, క్యాల్కటా, ఢిల్లీ. వి వెంట్ టు మెనీ ప్లేసెస్ టోటల్ ఇండియాలో. యా ఓకే. వేరే కంట్రీ అలా పర్సనల్గా ఏమైనా వెళ్ళడం జరిగింది? నేను వెళ్ళాను. నర్సింగ్ గారు సపరేట్ వెళ్ళారు, నేను సపరేట్ వెళ్ళాను. అయ్యో, ఏ అలా? I went on my working field. Okay. Narsingar, he went on his working field. Okay, yeah. So I went Malaysia, Singapore, Bangkok, everything. He also went all to different, kind of Sri Lanka, Malaysia, all different, but. Okay, yeah. So, meeku, ante mee family tho kalisi vellina places lo, edi baaga ishtamainatuvanti place? నర్సింగ్ యాదవ్ గారు కూడా రైట్ బాగుంది. మనం రిలీజియస్ అంటే వీ హ్యావ్ ఎ సెంటిమెంట్ టువర్డ్స్ తిరుపతి అండి. టెంపుల్స్ కాకుండా, టెంపుల్స్ కాకుండా అంటే వీ లైక్ గోయింగ్ టు బెంగళూరు ఎ లాట్. మాకు ఒక కంఫర్ట్ జోన్ అనిపిస్తుంది. అన్ని వదిలేసి ఫ్రీగా వెళ్ళిన ఫీలింగ్ ప్లేస్. ఓకే. సో లైక్ ఇప్పుడు కొందరికి నేచర్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి వాటర్, ఆ టైప్లో ఏది ఎక్కువగా ఇష్టం నర్సింగ్ గారు? అలా అనుకుంటే అరకు చాలా బాగా నచ్చుతుంది మాకు. ఓకే, యా. సో మీకు ఇంకా ప్లానింగ్స్ ఉండేనా ఈ తగ్గిపోయిన తర్వాత? మనం ఇంకా ఫ్యూచర్లో అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనుకున్నారా? ఓకే, ఏం ప్లానింగ్స్ ఉండే? వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్లాన్స్ టు గో అబ్రాడ్. బాబు మాస్టర్స్ అబ్రాడ్లో చేయించాలనేది ఉండే. లాట్ ఆఫ్ మెమరీస్. యా. సో ఇక చూసుకున్నట్లయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని రోజు షూటింగ్స్ ఉంటాయి, ఎన్ని రోజు ఖాళీగా ఉంటామో తెలీదు. లక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో అలా ఫైనాన్షియల్గా ఎప్పుడైనా మీరు ఇబ్బందులు పడ్డారా? లేదు, యాక్చువల్లీ వీ హ్యావ్ ఏ లొకేషన్స్ అనమాట. షూటింగ్ నర్సింగ్ గారు యాజ్ ఏ ఆర్టిస్ట్ తను క్యారెక్టర్ షూటింగ్ చేస్తారనమాట. అది లేనప్పుడు మాది లొకేషన్స్ ఉంటాయి. నాకు నర్సింగ్ గారు టేక్ కేర్ ఆఫ్ ఇన్ అండ్ అరౌండ్ షూటింగ్స్ అట్ కోటి, సుల్తాన్ బజార్, యాబిట్స్, ఈ మేమున్న చుట్టుపట్టు ఈ సరౌండింగ్ ఏరియాస్లో హీ టేక్స్ కేర్ ఆఫ్ ద లొకేషన్ వర్క్స్. మాకు అలా బ్యాలెన్స్ అయిపోయేది. ఓకే, సో ఇప్పుడు కూడా ప్రాబ్లమ్ ఏమి? నో నో, నాట్ ఎట్ ఆల్. సో బాబు స్టడీస్ విషయంలో ఎక్కువగా ఎవరు కేర్, ఐ మీన్ మీరు ఆర్ నర్సింగ్ గారా? అంటే నేనే చూసుకోవాలి. మీరే? ఓకే. ఏమంటారు అంటే లైక్ జనరల్గా ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, మా మమ్మీ సరిగ్గా మార్క్స్ రాకపోతే తిడుతూనే ఉండేది, వెనకేసుకు రావడానికి అమ్మమ్మ ఉండేది. సో అట్లా నర్సింగ్ యాదవ్ గారు ఆయన వెనకేసుకొచ్చారు. యాక్చువల్లీ 25కి 23 వస్తే నేను 2 మార్క్స్ ఏమైంది అని చాలా ఫీల్ అయ్యేది నాకు. ఓకే, తనకి హీ హాస్ టు టెల్ మీ 2 మార్క్స్ ఎలా అయింది, ఏమైంది. నర్సింగ్ గారు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. 23 వచ్చేసింది, ఇంక చదవకు చాలు అనేవాళ్ళు. దట్ టైప్ ఆఫ్ ఫాదర్ హీఈస్ లైక్. తను చాలా కవర్ ఎంత వచ్చినా తను హీఈస్ హ్యాపీ, హీఈస్ నాట్ వరీడ్. ఓకే, నెక్స్ట్ టైం చదువుతారు అనేది ఒక బ్యాకప్ చిల్డ్ ఫాదర్. ఓకే. సో వాళ్ళు ఎంతమంది సిబ్లింగ్స్ నర్సింగ్ గారు? వాళ్ళు నర్సింగ్ గారికి ఒక బ్రదరు, 4 సిస్టర్స్ అనమాట. ఓకే. బ్రదర్ స్టేస్ హియర్ వెరీ నియర్ బై కోటి సుల్తాన్ బజార్. హీస్ ఎక్స్ కార్పొరేటర్ ఆఫ్ దిస్ ఏరియా, శంకర్ యాదవ్ అని. ఓకే. హీ హాస్ 2 చిల్డ్రన్స్, 2 డాటర్స్. మాకు ఒక బాబు, వాళ్ళకి ఇద్దరు పాపలు. సో సిస్టర్స్, 4 సిస్టర్స్ అనమాట. అందరు ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటారు అనమాట, ఆల్స్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. వాళ్ళతో ఎలా ఉంటారు నర్సింగ్ గారు? చాలా బాగుంటారు. లాట్ ఆఫ్ బాండింగ్ బిట్వీన్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, లైక్ చాలా ప్రేమతో ఉంటారు అందరు. ఓకే. అంటే లైక్ ఎట్లా అంటే, కొందరు నాకంటే చిన్నవాళ్ళు ఉన్నప్పుడు లైక్ తక్కువ మాట్లాడడం, రిజల్ట్గా అలా ఉంటారు, వెరీ వెరీ ఫ్రెండ్లీ. ఇట్స్ వెరీ వెరీ ఫ్రెండ్లీ.
ఓకే ఈస్ వెరీ క్లోజ్ టు ఎవ్రీబడీ ఇన్ ద ఫ్యామిలీ అట్లా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అలా ఏం లేదు చిన్న అల్లుళ్ళతో కూడా చాలా క్లోజ్ ఉంటాడు పిల్లలతో ఎలా ఉంటాడు ఎస్ చాలా చాలా మంచిగా ఉంటాడు ద వెరీ 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 జోవియల్ విత్ ఎవ్రీబడీ తన ఫ్యామిలీతో తను చాలా హ్యాపీయెస్ట్ ప్లేస్ అంటే తను తన ఫ్యామిలీలో ఉండేటప్పుడే మనం చాలా హ్యాపీగా చూడొచ్చు వాళ్ళు ఉండేటప్పుడు తను చాలా హ్యాపీగా ఉంటాడు ఓకే యా సో చేసిన అన్ని ఫిలిమ్స్లో ఏది ఐ మీన్ మనకు లైక్ ఎలా అంటే సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళ నుంచి కాంప్లిమెంట్స్ వచ్చినటువంటి క్యారెక్టర్స్ ఆబ్వియస్లీ మీ దగ్గరకు వచ్చి షేర్ చేసుకుంటారు వీళ్ళు వీళ్ళు నాకు ఇలా పొగిడారని అవి ఏవి ఉన్నాయి ఒకసారి గుర్తు చేసుకోండి క్షణక్షణం నుంచి ఇట్ ఈస్ రియలీ ఏ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ఆర్జీవి గారు లైక్ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఆల్సో లైక్ హీ గాట్ రియల్ గుడ్ కాంప్లిమెంట్స్ ఇన్ దట్ మూవీ అలా చాలా మూవీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి సో అవార్డ్స్ గురించి చెప్పండి చాలా వచ్చినాయి 100 డేస్ మూవీస్ది అలాంటిది అవార్డ్స్ చాలా వచ్చినాయి ఓకే యా సో అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే కప్ మీద చూసానన్నమాట మా అసోసియేషన్ వాళ్ళది సో మా అసోసియేషన్లో కూడా మన ప్యానల్ మెంబర్ సో దాని గురించి ఈసీ మెంబర్ ఒకసారి దాని గురించి చెప్పండి యా అతను ఫ్రమ్ లాట్ మెనీ ఇయర్స్ హీస్ ఇన్ ద అసోసియేషన్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో తను అసోసియేట్ అయినారు సో హీస్ హ్యాపీ ఇన్ దట్ టీమ్ ఆ ప్యానల్లో హీల్ బి హీఈస్ వెరీ హ్యాపీ ఇన్ దట్ టీమ్ అంటే అలా వచ్చినప్పుడు జనరల్గా అంటారు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది ప్యానల్లో అట్లా ఎందుకంటే మనకు లాస్ట్ టైం చూసాము అంతకుముందు ఉన్న వాళ్ళకి దాని తర్వాత పెద్ద గొడవలే జరిగాయి మొత్తం టీవీ కవరేజ్ ఎలా చేసిందో సో అలాంటి టైంలో ఏం మాట్లాడుతున్నాడు హీఈస్ వెరీ న్యూట్రల్ అన్నమాట తను బాగా చూసి ఎవరు ఎలా బ్యాలెన్సింగ్ చేసుకుని వచ్చేసే వాళ్ళు అనమాట సో ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ లైక్ ఇవి ఉంటాయి కదా గొడవలు అలాంటివి ఏమైనా మీ వరకు తీసుకొచ్చేవారా లేదు 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 అంటే బయట వర్క్ బయటే అంతే 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 యా ఓకే యా సో అంటే లైక్ సమ్ టైమ్స్ అనిపిస్తుంది కదా ఎంత హ్యాపీగా ఉంటాము ఒక్కొక్కసారి చిరాకు ఆ దాంట్లో అరే హౌస్ వైఫ్గానే ఉండిపోయాను లైక్ నో ఐ వాజ్ వెరీ బిజీ హీ కెప్ట్ మీ బిజీ నేను తన కాల్ షీట్స్ అంతా చూసుకునేదాన్ని తన లొకేషన్ వర్క్ చూసుకునేదాన్ని దట్స్ హౌ ఐఎమ్ బిజీ ఆల్ ద టైమ్ హీ మేడ్ మీ ఆక్యుపై ఆల్ ద టైమ్ మేబీ ఐ డోంట్ నో ఎస్ ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ లైక్ బిహైండ్ ద స్క్రీన్ ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ సో మీరు పెళ్ళై ఇంటికి వచ్చినప్పుడు పెద్ద ఫ్యామిలీ సో మీరు ఎంతమంది సిబ్లింగ్స్ నాకు ఒక అన్నయ్య ఒక తమ్ముడు బ్రదర్ ఈజ్ వర్కింగ్ ఫర్ మైకో బాష్ అట్ బ్యాంగ్లూర్ మా యంగర్ బ్రదర్ ఈజ్ వర్కింగ్ ఫర్ టొయోటా అట్ సిడ్నీ ఆస్ట్రేలియా సో ఇక్కడికి వచ్చేసరికి పెద్ద ఫ్యామిలీ నలుగురు ఆడపడుచులు ఒక మరిది గారు అత్తమ్మ ఇంతమందిలో వచ్చేసరికి ఎలా అనిపించింది ఇంటి పెద్ద కోడలుగా బాధ్యతలు తీసుకోవాలి లైక్ ఇదంతా ఎలా నేర్చుకున్నారు ఏ విధంగా నర్సింగ్ గారు సపోర్ట్ ఉండుండే మీ నాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్సింగ్ గారి సపోర్ట్ చాలా ఉండే లైక్ హీ మేడ్ మీ వెరీ కంఫర్టబుల్ తను నాకు చాలా ఇది ఇచ్చారన్నమాట చాలా ఫ్రీడమ్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారన్నమాట ఎవరితో ఎలా ఉండాలి ఎవరిని ఎలా చూసుకోవాలి అనేది తనే నాకు నేర్పించింది సో అల్టిమేట్లీ వీళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ యాక్సెప్ట్ చేసుకున్నారు నన్ను వాళ్ళు కూడా దే మేడ్ మీ కంఫర్టబుల్ చిత్ర గారు యాదవ్ గారు మీకు ఇచ్చినటువంటి ఏదైనా అంటే ఇప్పటికీ ఫేవరెట్ మర్చిపోలేని గిఫ్ట్ ఏదైంది చాలా ఉన్నాయి లైక్ యాదవ్ గారికి ఈ డజంట్ హ్యావ్ ఎనీ సచ్ ఫార్మాలిటీస్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడం తీసుకోవడం అలాంటి ఏంటి ఫార్మాలిటీ లేకుండా ఉండే బట్ ఐ క్రియేటెడ్ దట్ ఓ తో అలాంటి సెంటిమెంట్ నేనే స్టార్ట్ చేశాను తనలో యానివర్సరీస్ కానీ వ్యాలంటైన్స్ డే కానీ బర్త్డేస్ కానీ ఐ ఎక్స్పెక్ట్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను నాకు గిఫ్ట్స్ రావాలి కాబట్టి ఐ క్రియేట్ దట్ మూమెంట్ అన్నమాట వాచ్ అలా సో అలా లాకెట్స్ అలా చైన్స్ అలా నేనే స్టార్ట్ చేశాను ఎవ్రీ బర్త్డే హిస్ బర్త్డే ప్రెజెంట్ ఈ మెడ్రస్ అలా 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 స్టార్ట్ చేసి తను కూడా అలానే
ఏదో పాపం ఇంకా ఇవ్వాల్సిందే అని ఈవెన్ హీ స్టార్టెడ్ గివింగ్ మీ ఆల్ మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి యాదవ్ గారు మీకు ఇచ్చిన సెట్ సెట్ నెక్స్ట్ యా పర్ల్ సెట్ ఓకే ఆ తర్వాత యా మెనీ గిఫ్ట్స్ లైక్ వాచ్ ఫింగర్ రింగ్స్ ఓకే మీకు బాగా ఫేవరెట్ గిఫ్ట్ ఏంటి ఉన్న వాటిలో ఇచ్చిన వాటిలో మై గోల్డ్ వాచ్ గోల్డ్ వాచ్ మీరు ఇచ్చిన వాటిలో ఆయనకు ఫేవరెట్ లాకెట్ ఐ థింక్ ఇట్స్ లైక్ తిరుపతి బాలాజీ లాకెట్ ఓకే మీ ఫేవరెట్ టెంపుల్ అన్నారు కదా యా సో మీకు ఒకడే బాబు కాబట్టి ఫిలిం ఇండస్ట్రీకి వచ్చే ఛాన్స్ ఉందా ఏమైనా తెలీదు ఐ విల్ లివ్ ఇట్ టు హిమ్ ఇట్ ఈస్ తన డిసిషన్ అన్నమాట తన ఎలా కంఫర్టబుల్గా ఉన్నాడు ఐ విల్ వి బోత్ ఆర్ లైక్ దట్ లైక్ తనకి డిసిషన్ వదిలేస్తాను ఓకే పైనుంచి నర్సింగ్ గారు చాలా అంటే భౌతికంగా మన దగ్గర లేకున్నా కూడా ఆబ్వియస్లీ హార్ట్లో ఉంటారు కాబట్టి అంటే మీరు ఇక్కడ హ్యాపీగా ఉంటేనే ఆయన అక్కడ నుంచి నవ్వుతూ ఉంటారు ఆల్ ద బెస్ట్